అయోధ్య ఈ ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే ఒక్కసారి త్రేతాయుగానికి వెళ్లాల్సిందే మనకున్నటువంటి నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం అయితే రెండవది త్రేతాయుగం ఈ త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల మీద నడిచేదట ఈ త్రేతాయుగంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన మనందరికీ కూడా ధర్మానికి నిలబడినటువంటి రాజు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఈ శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో పుట్టి పెరిగి అలాగే అయోధ్యలో రామ జన్మభూమి అని మనందరం కూడా ఈరోజు వరకు కూడా కీర్తిస్తూ వచ్చాం అలాంటి రామ జన్మభూమిలో రామ మందిరాన్ని పద్దెనిమిది వందల యాభైలో అక్కడ బాబ్రీ మసీదు నిర్మించడం వల్ల రామ మందిరాన్ని అక్కడ నిర్మూలించి అలాగే అక్కడ మతోన్మాదానికి అలాగే మన యొక్క సనాతన ధర్మానికి అక్కడ కుంటుపడే విధంగా కొన్ని రాజకీయ పరిణామాలు చేతు చేసుకున్నాయి అలాంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పంతొమ్మిది ఎనభై వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ వారు వచ్చి దీని మీద ఎంతో గట్టిగా ధ్వజమెత్తి అలాగే దీనికి కాస్త చేయూతనిస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఎంతో మంది కార్యకర్తలు వచ్చి ఈ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి ఏక దాటిన వారందరూ చేసిన ప్రయత్నమే ఇవాళ మన అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణ కార్యక్రమం అది వచ్చే ఏడాది కల్లా కూడా మనకి కనుల విందు చేయబోతుంది అంతటి రామమందిర నిర్మాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుకని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇసుక రేణువుని చేకూర్చినట్టుగా మన యావత్ భారతదేశంలో కూడా సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి యొక్క జీవిత కాల స్వప్నంగా జీవిత కాల సౌధంగా నిర్మించుకోబోతున్నారు ఈ రామమందిరాన్ని అయోధ్యలో ఎందువల్ల చేతనంటే రాముడు అంటే ధర్మం రాముడు అంటే నీతి రాముడు అంటే జీవన విధానం అసలు రాముడు అంటే మనిషికి పరిపూర్ణ స్వరూపం రామా అన్న శబ్దంలో ఉన్న అర్థం రా అంటే నారాయణుని శబ్దం మా అంటే శివుని యొక్క శబ్దం అంటే శివకేశవుల కలయికే రామశబ్దంగా మనందరం కూడా ఇవాల్టి రోజున మనందరం మన మధ్యలో ఆయనకి ఎప్పుడో గుడి కట్టుకుని పూజిస్తూ వస్తున్నాం అలాంటి రాముడికి ఆయన జన్మించిన అయోధ్యలోనే రామమందిర నిర్మాణం చేసుకుంటున్నాం దీనికి ఎంతగానో కూడా మన యొక్క దేశ నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి మన సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నారు ఇలాంటి వారికి మనందరి చేయూత ఎంతగానో ఉండాలి ఎందువల్ల చేత అంటే అభివృద్ధి అనేది మన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడే అభివృద్ధి వస్తుంది మన ధర్మాన్ని విడిచి మనం పోరాటం చేయటం అంటే ఆ భూమిని వదిలి ఆకాశంలో సాగు చేసినట్టు అవుతుంది మనకంటూ ఒక మూలాలని మర్చిపోయినప్పుడు మన ధర్మం చచ్చిపోయినప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా మన యొక్క ధర్మాన్ని అన్యాక్రాంతం చేసి కొంతమంది చేసిన దాడుల వల్ల మనం ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం ఇవాళ శ్రీరామ నవమి చేసుకోవటానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత విశేషము అందులో ఉన్నటువంటి నిగూఢంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక విషయం గురించి చర్చించుకుందాం శ్రీరాముడు పునర్వసు నక్షత్రం నాడు చైత్రమాస శుక్ల నవమి పునర్వసు నక్షత్రంలో జన్మిస్తే ఆయన యొక్క పట్టాభిషేకం కూడా చైత్రమాస శుక్ల నవమి పునర్వసు నక్షత్రంలో జరగటం ఎంతో విశేషం మరి ఇంతటి విశేషమైన ఎంతో చక్రవర్తిగా విరాజిలిన అలాగే సూర్యవంశ రాజుల యొక్క ఘనకీర్తిని అఖండ భూప్రపంచానికి కూడా పరిచయం చేసినటువంటి ఆ శ్రీరామచంద్రుని పట్టాభిషేకాన్ని చేసుకున్నటువంటి ఆ అయోధ్యలోనే అందరం కూడా సయోధ్యతో కలిసి రామమందిర నిర్మాణం చేసుకుందాం రేపు సంవత్సరం ఆ రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నాను మొట్టమొదటిగా రాముడిని నేను దర్శించుకోబోతున్నాను మనందరిలో రామభక్తి ఎంతుంది అని ఎవరినైనా అడిగితే దాన్ని ఇంత అంత అని చెప్పలేం కదా అలాగే నాలో ఉన్న రామభక్తి వచ్చే సంవత్సరం వరకు కూడా రోజు రోజుకి అవుతూ వస్తుంది ఎప్పుడెప్పుడా ఆలయ సందర్శనం చేసుకుంటాను ఆ రాముడు తిరిగి కొనయాడినటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకోవాలని ఎదురుచూస్తున్నాను మరి నేనైతే ఆ రామ మందిర నిర్మాణం తర్వాత ప్రారంభోత్సవంలో ఓ ఇసుక రేణువులాగా పాల్గొనబోతున్నాను ఆ రాముణ్ణి మొట్టమొదటిని దర్శనం చేసుకోబోతున్నాను మరి మీ అందరూ కూడా మీ మనసులో గుడి కట్టినటువంటి ఆ రామచంద్రమూర్తిని దర్శించడానికి వచ్చే సంవత్సరం మీలో ఎంతమంది వస్తారో వేచి చూద్దాం రామ్ జై జై రామ్ జానకి రామ్ కోదండరామ ఆనందరామ అయోధ్య రామ ప్రేక్షకులందరూ ఏకకంఠంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై అయోధ్య జై రామ మందిరం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక